హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీవీ ఫార్టీ ఫైవ్ నేను మీ హర్ష్ నివేకల సో రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి ఎక్కడెక్కడ ఏ ఏ విషయాలు జరుగుతున్నాయి అనేసి పేపర్స్ చదివి తెలిసేసుకుందాం మరి ఆలస్యం ఎందుకు ముందుగా వెలుగు పేపర్స్ తీసుకున్నామండి పేపర్ తీసుకోగానే ఫస్ట్ మనకి వర్ష సూచన కనిపిస్తుంది మూడు రోజులు భారీ వర్షాలు ఉత్తర తెలంగాణకు ఎల్లో అలర్టు రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గురు శుక్రవారాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడవచ్చని పేర్కొంది శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఉత్తర తెలంగాణ జిల్లాకు మూడు రోజుల పాటు మిగిలిన జిల్లాలకు శనివారానికి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి సో నిన్న ఆల్రెడీ కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయండి సో త్రీ మూడు రోజులు మాత్రం ఎల్లో అలర్ట్ అనేది ప్రకటించడం జరిగింది సో దాన్ని బట్టి మీరు ప్లానింగ్స్ చేసుకోండి బీజేపీ దీక్ష భగ్నం కిషన్ రెడ్డి అరెస్టు చూడండి పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాటం ఇది ఒకసారి చూద్దాం ఇక్కడ చూడొచ్చండి మనకి ఫోటో కూడా వేశారు బుధవారం ధర్నా చౌక్ వద్ద దీక్ష చేస్తున్న బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్న పోలీసులని ఇక్కడ ఫోటో వేశారు సో దీక్ష అయితే భగ్నమైంది నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అని ఈ దీక్షని ఈ అరెస్టును వ్యతిరేకిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు ఉజ్వలా స్కీమ్ కింద డెబ్బై ఐదు లక్షలే ఎల్పిజి కలెక్షన్స్ ప్రధానమంత్రి ఉజ్వలా యోజన స్కీమ్ కింద రానున్న మూడేళ్లలో మరో డెబ్బై ఐదు లక్షల ఎల్పిజి కలెక్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది సో డెబ్బై ఐదు లక్షల ఎల్పిజి కలెక్షన్స్ ఇస్తున్నారంటండి అది ఉద్బుల పథకం కింద సో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎల్పిజి గ్యాస్ అప్లై చేసుకుంటే బెటరు ఈజీగా వస్తుంది ఎలక్షన్స్ టైం కాబట్టి త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది దేశమంతా ఇండియా కూటమి పబ్లిక్ ర్యాలీలు వచ్చే నెల నుండి దేశమంతా పబ్లిక్ ర్యాలీలు నిర్వహించాలని ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్ణయించింది బుధవారం ఢిల్లీలో నేతల సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు ఇక్కడ చూడొచ్చండి సమావేశమై ఇండియా కూటమి నిర్ణయించింది అనమాట సో పబ్లిక్ ర్యాలీలు త్వరలో నిర్ణయించబోతున్నారు సన్నబియ్యం మస్తుపిరంట అండి నిరుటితో పోలిస్తే వెయ్యికి పైగా పెరిగిన రేట్లు పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరానికి వెయ్యికి పైగా రేట్లు పెరిగినట్టు చెప్తున్నారు రాష్ట్రంలో రెండేళ్ల కిందటి వరకు కొత్త పాత రకాలు ఏమైనా సన్నభం క్వింటాకు నాలుగు వేల నుండి ఐదు వేల మధ్య పలికేది కానీ రెండేళ్లుగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి ప్రస్తుతం హైదరాబాద్ సహా జిల్లాలో సోనా సాంబ మసూరి హెచ్ఎంటి శ్రీ జయ శ్రీరామ్ లాంటి రకాలు కొత్తవి నాలుగు వేల ఐదు వందల నుండి ఆరు వేల మూడు వందల వరకు పాతవి ఐదు వేల నుండి ఆరు వేల ఏడు వందల వరకు పలుకుతున్నాయి చూడండి బియ్యం మనం తింటున్నాం కానీ రైతులు పండిస్తూ ఉన్నారు బియ్యంకి పంట తక్కువైందా వర్షాకాలం వల్ల పంటలు సరిగ్గా పండకో తెలియదు కానీ బియ్యం అయితే కొరత అవుతుంది దానివల్ల రేటు పెరిగిపోతుంది నిరుడితో పోలిస్తే వెయ్యికి పైగా రేట్లు పెరిగిందంటే సన్న బియ్యం మస్తు పిరమవుతుందని చెప్పేసి ఇక్కడ న్యూస్ చూ వస్తుందన్నమాట ఓన్లీ హెడ్డింగ్స్ చూద్దాం ఇక్కడ గత గత నెలలోనే ఏకంగా నాలుగు వందల పెంపు సర్కారు ప్రోత్సాహం లేక తగ్గుతున్న సన్నవడ్ల సాగు డిమాండ్ ఉత్పత్తి మధ్య భారీ వ్యత్యాసం డిమాండ్ ఉత్పత్తి మధ్య భారీ వ్యత్యాసం ఉందండి మనందరికీ తెలుసు కదా ఎకనామిక్స్లో ఉంటుంది డిమాండ్కి సప్లైకి వ్యతిరేక సంబంధం ఉంటుంది సో ధర పెరిగితే సప్లై ఎక్కువగా ఉంటుంది సప్లై ఎక్కువగా ఉంటే ధర తగ్గుతుంది సో అది తెలిసిందే కదా మనకి డిమాండ్కి ఉత్పత్తికి మధ్య భారీ వ్యత్యాసం ఉందనమాట అదే అదునుగా బ్లాక్ చేసి రేట్లు పెంచుతున్న వ్యాపారులు సో దాన్ని అవకాశంగా తీసుకొని బ్లాక్ చేసుకొని రేట్లు పెంచుతున్నారు బియ్యం ఉన్నప్పటికీ కూడా దాన్ని బ్లాక్ చేసేసి రేట్లు అధికంగా పెంచుతున్నారనమాట సర్కారు ప్రోత్సాహం లేక తగ్గుతున్న సన్న వడ్లు సాగంటండి సర్కారు కూడా ప్రోత్సాహం ఇవ్వాలి ఎందుకంటే సన్న వడ్లు పండించడానికి అది కొంచెం వన్ మంత్ టూ మంత్స్ ఎక్స్ట్రా నార్మల్ వడ్లు లావు వడ్లు పండించడానికి కొంచెం తక్కువ టైం పడుతుంది సన్న ఒడ్లు బంధించడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దానికి ప్రభుత్వం ప్రోత్సాహం కావాలి ఎందుకంటే దానికి పోషణ సరిగ్గా ఉండాలి సో పెట్టుబడి ఎక్కువగా ఉండాలి అనేసి భావిస్తారు కాబట్టి ప్రభుత్వ సర్కారు ప్రోత్సాహం లేదని ఇక్కడ చెప్తున్నారు డిమాండ్ని సొమ్ము చేసుకుంటున్నారంటండి ఇక్కడ పెరిగిన వినియోగం పడిపోయిన ఉత్పత్తి సో వినియోగం మనకు ఎక్కువగా ఉంటే ఉత్పత్తి తగ్గిపోతుందండి సో దానివల్ల ఏమవుతుందంటే ఉత్పత్తి తక్కువగా ఉంటే ధర పెరిగిపోతుంది ఆటోమేటిక్గా సో ఇక్కడ వినియోగం ఎక్కువగా పెరిగింది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సన్న బియ్యమే కంట్రోల్ బియ్యం కానీ లావు బియ్యం కానీ చాలామంది తినటం లేదు అందరూ సన్న బియ్యం తినటం వల్ల వినియోగం పెరిగింది ఇట్ మీన్స్ డిమాండ్ ఎక్కువగా పెరిగింది డిమాండ్ పెరగటం వల్ల ఏమవుతుందంటే ఉత్పత్తి పడిపోతుంది ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ధర ఆటోమేటిక్గా పెరిగిపోతుంది రాష్ట్రంపై బీజేపీకి బరువు లేదు కాంగ్రెస్కు బాధ్యత లేదు ఇక్కడ చూస్తే హాట్ కామెంట్స్ చేస్తారండి రాష్ట్రంపై బీజేపీకి బరువు లేదు రాష్ కాంగ్రెస్కు బాధ్యత లేదని చెప్తున్నారు తెలంగాణను కేసీఆర్ నెంబర్ వన్ చేసిండని హరీష్ రావు కామెంట్ చేస్తున్నారు ఎన్నికలు రాగానే టెంట్లు వేసి స్టంట్లు వేసేది కాంగ్రెస్ ఆ పార్టీ డిక్లరేషన్ చూసి జనం నవ్వుకుంటున్నారు రాష్ట్రంలో బీజేపీ చిచానా ఎత్తి ఎత్తేసిందని విమర్శించారండి సో రాష్ట్రాన్ని డెవలప్ చేసిన కేసీఆర్ఏ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కాంగ్రెస్ టెంట్లు వేసుకుంటుంది అని చెప్పేసి హరీష్ రావు గారు కామెంట్స్ చేయడం జరిగింది ఇక్కడ ప్రమోషన్లకు టెట్ అంటండి టెట్ క్వాలిఫై కావాలని ఎన్టీసీఈ రూల్ రూల్ పెట్టిందండి ఈ నిబంధనలు అమలు చేయాలని కోర్టుకు వెళ్ళిన పలువురు టీచర్స్ ఆందోళనలో సీనియర్ ఉపాధ్యాయులు సో ప్రమోషన్లకి టెట్ అంటే ఇది కరెక్ట్ కాదనేసి కోర్టుకి వెళ్ళారు ఉపాధ్యాయులు కేయును మూసేసే కుట్ర అంటండి కేసీఆర్కు సీఎంగా కొనసాగే అర్హత లేదని రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు ఓయూను కేయును మూసేసే కుట్ర జరుగుతుంది కేసీఆర్కి ముఖ్యమంత్రిగా సాగే అర్హత లేదు అనేసి రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది హెడ్డింగ్ ఏంటో చూద్దాం కేయులో అక్రమాలకు పల్లె రెడ్డిదే బాధ్యత వీసీని రిజిస్టార్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ కాకతీయ వర్సిటీ స్టూడెంట్లకు దీక్షకు సంఘీభావం అండి కేయుల్ అక్రమాలన్నీ కూడా రాజేశ్వర్ రెడ్డి చేస్తున్నారు అంద బాధ్యతను వ్యాఖ్యానిస్తున్నారు వీసీని రిజిస్టార్ని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు స్టూడెంట్లను దీక్షకు పిలవటం జరిగింది ఇక్కడ చూడొచ్చండి కజియాబాద్ గ్యాంగ్ నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు నగలు అంటే ఎనిమిది నిమిషాల్లోనే చోరీ అంట ఎనిమిది నిమిషాల్లోనే చోరీ చేస్తారంట వాకీ టాకీలు లేటెస్ట్ కట్టర్లతో ఖజియాబాద్ గ్యాంగ్ దొంగతనాలు పట్టుకున్న వరంగల్ పోలీసులు రెండు పాయింట్ ముప్పై ఎనిమి మూడు ఎనిమిది కిలోల గోల్డ్ డైమండ్ చైన్లు స్వాధీనం వివరాలు వెల్లడించారు సిపి రంగనాథ్ చూడండి చోరీలు భయంకరంగా పెరిగిపోతున్నాయి సో ఆడవాళ్ళు బంగారం వేసుకోవడానికే భయపడుతున్నారు ఎప్పుడన్నా ఊరెళ్ళాలి అంటే ఇంట్లో బంగారం డబ్బు పెట్టి ఊరెళ్ళాలన్నా కూడా భయపడే సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి ఎక్కడ చూసినా దొంగతనాలు చోరీలు చోరీలు జరుగుతున్నాయి అనమాట ఎనిమిది నిమిషాల్లోనమాట సో మనకు పెరిగిపోతున్న టెక్నాలజీని చోరీస్ చేయడానికి దొంగతనాలకు కూడా యూజ్ చేసుకుంటున్నారు జనాలు కాబట్టి మనం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందండి మరోసారి అప్రూవర్గా రామచంద్ర పిల్లయి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో హైదరాబాద్ బెల్ట్ లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిల్లయి మరోసారి అప్రూవర్గా మారినట్టు తెలిసింది పిల్లయి నుండి ఈడీ స్టేట్మెంట్ను రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది సో పిల్లయ్య గారు అప్రూవల్గా మారినట్టు తెలుస్తుంది రికార్డ్ అయితే చేసుకున్నారు సమాచారం తీసుకొని రాష్ట్రాలకి వైరల్ వణుకు లక్షల మందికి ఫీవర్ పేషెంట్లతో నిండిపోతున్న దవాఖానాలు చూద్దామండి హెల్త్ ఇష్యూ కదా అసలు ఏమవుతుంది అనేది రాష్ట్ర ప్రజలను వైరల్ ఫీవర్ వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి గ్రామాల నుండి హైదరాబాద్ మహానగరం దాకా లక్షలాది మంది జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు ఇన్ఫ్లుయెంజా వైరస్ల వల్ల వచ్చే దగ్గు జలుబులతో పాటు డెంగీ టైఫాయిడ్ మలేరియాలతో బాధపడుతున్నారు ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గత నెలలో వెయ్యి తొమ్మిది వందల నలభై తొమ్మిది డెంగీ కేసులు నమోదవ్వగా ఈ నెలలో తొలి పది పది రోజుల్లోనే వెయ్యి మూడు వందల ఎనభై కేసులు నమోదయ్యాయి భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాద్ జిల్లాల్లోనే ఎక్కువ కేసులు వచ్చాయి దాదాపు అన్ని జిల్లాల్లోనూ దవాఖానాలు ఫీవర్ల బాధితు బాధితులతో కిటకిటలాడుతున్నాయి సీరియస్గా ఉన్న పేషెంట్లను గ్రామాల్లోని డాక్టర్లు హైదరాబాద్ పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు దీంతో నీలోఫర్ గాంధీ ఉస్మానియాకు పేషెంట్ల తాకిడి పెరిగింది చూడొచ్చండి పేషెంట్స్తో కిక్కిరిసిపోతున్న హాస్పిటల్ మనకి వెదర్ చేంజ్ అయిపోయినాయి వెదర్ చేంజ్ అవటం అట్ ద సేమ్ టైం మనకి వర్షాలు పడటం వల్ల ఏమవుతుందంటే దోమలు ఎక్కువగా వస్తున్నాయి సో పగటిపూట కుట్టే దోమ వల్ల డెంగ్యూ ఫీవర్ అనేది వస్తుందన్నమాట డెంగ్యూ ఫీవర్ చాలా ప్రమాదకరమైంది డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఏంటంటే మనం నిర్లక్ష్యంగా ఉంటే మన బాడీలో ఉన్నటువంటి రక్త కణాలని క్షీణించి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి మన రోగాన్ని త్వరగా నిర్దేశించుకొని వెంటనే దానికి ట్రీట్మెంట్ చేసుకొని మనం ప్రాణాలతో బయటపడవచ్చు ఎందుకంటే డెంగ్యూ ఫీవర్తో నాకల్ నాకు తెలిసే ఇప్పటికీ టూ త్రీ మెంబర్స్ నాకు తెలిసిన వాళ్ళే చనిపోయారు సో రాష్ట్రం అంతా కూడా వైరల్ ఫీవర్సు ఇలాంటి సీజనల్ ఫీవర్సు డెంగ్యూ మలేరియా జలుబు దగ్గి ఇలాంటి ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారు కాబట్టి త్వరగా మీకు ఉన్న ఇన్ఫెక్షన్ ఏంటి జ్వరం ఏంటి అని పరీక్షల ద్వారా బ్లడ్ టెస్టుల ద్వారా తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు ఇక్కడ చూడొచ్చు చూడ ఒక్కొక్క బెడ్పై బెడ్లు ఖాళీ లేక ఒక్కొక్క బెడ్పై ఇద్దరికి ట్రీట్మెంట్ చేస్తున్నారండి చూడొచ్చు అనమాట అంత దారుణంగా తయారైపోయిన సిచ్యువేషన్ ఒక్కొక్క బెడ్పై ఇద్దరిద్దరికి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ చూ డీటెయిల్స్ పేషెంట్ లోడ్ పెరగటంతో చాలా ఆసుపత్రుల్లో బెడ్లు సరిపోవటం లేదు దీంతో ఒక్కో బెడ్పై ఇద్దరిని ఉంచి ట్రీట్మెంట్ అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆదిలాబాద్లోని రిమ్స్ పిల్లల వార్డులో డెబ్బై బెడ్లు ఉండగా ప్రస్తుతం అక్కడ నూట పది మంది అడ్మిట్ అయ్యారు దీంతో బుధవారం ఆదరణంగా మరో ఇరవై బెడ్లను ఏర్పాటు చేస్తారు అయినా కొత్త పేషెంట్లు వస్తే అడ్జస్ట్ చేయటం ఇబ్బందిగా మారిందని అక్కడ డాక్టర్లు చెప్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళలేక రిమ్స్లోనే బెడ్స్ కోసం జ్వరం వచ్చినా తమ పిల్లల్ని పట్టుకుని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు చూడండి బెడ్స్ కొరత అనేది ఎక్కువగా ఉంది ఒక్కొక్క బెడ్పై ఇద్దరు ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే విపరీతంగా డబ్బులు అవుతాయి కాబట్టి మధ్య తరగతి పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజులు చెల్లించలేరు కాబట్టి పిల్లల్ని పట్టుకొని బంధువులు తల్లిదండ్రులు హాస్పిటల్ బయటే వెయిట్ చేస్తున్నారు బెడ్ ఖాళీ అయ్యే వరకు పరిహారం తక్కువ ఇచ్చారని మనస్తాపంతో పాలమూరు రైతు ఆత్మహత్య రెండేండ్ల కింద తమ్ముడు ఇప్పుడు అన్న ఐదు ఎకరాలని చెప్పి పంతొమ్మిది ఎకరాలు తీసుకున్నారని కుటుంబ సభ్యుల ఆరోపణ మల్లన్న సాగర్ తరహాలో పన్నెండు లక్షల పరిహారం అడిగితే రెండు లక్షల నలభై ల నలభై వేలు ఇచ్చారని ఆవేదన న్యాయం కోసం ఐదేండ్లుగా పోరాటం చేస్తుంటే అధికారులు బెదిరిస్తారని వెల్లడి ఇక్కడ చూడొచ్చు పరిహారం తక్కువగా ఇచ్చారని మనస్తాపంతో రైతు ఆత్మహత్య అంటారు రెండేళ్ల క్రితం తమ్ముడు చచ్చిపోయాడు ఇప్పుడు అన్న కూడా చచ్చిపోయాడు సో న్యాయం అని అడిగినందుకే బెదిరి బెదిరింపులు చేస్తున్నారనేసి కుటుంబ సభ్యులు కూడా వాపోతున్నారు రైతుల ఆత్మహత్యలు మాత్రం ఆగటమే లేదండి సో ఈనాడులో హెడ్లైన్స్ ఏమున్నాయో చూద్దాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా రేగుమానగడ్డ వద్ద అప్రోచ్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ నుంచి మూడు సరంగాల్లోకి వస్తున్న కృష్ణా జలాలండి ఈ నేరే సజ్జపూర్లోకి చేరుతుంది సజ్జపూర్ నుండి నీటిని నీటిని ఎత్తిపోస్తే బాహుబలి మోటార్లు ప్రారంభించబోయే తొలి మోటార్ వృత్తంలో అంటండి ఇది కనిపిస్తుంది పల్లెర్ల నేతకు పన్నీరు ప్రా ప్రారంభానికి ముస్తాబైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అండి బిరబిర ఎగసి ఎగసి రానున్న కృష్ణమ్మ తొంభై టీఎంసీల జలాల తరలింపు లక్ష్యం ఇవండి ఎత్తిపోతల పథకం విశేషాలు ఇట్లా ప్రాజెక్టు పరిపాలన ఇవన్నీ కూడా విశేషాలన్నీ ఇక్కడ డీటెయిల్స్కి ఇచ్చారు తొమ్మిదేళ్లుగా నిరుద్యోగులపై నిర్లక్ష్యం ఇక్కడ చూస్తుంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపితేనే అన్ని వర్గాలకు న్యాయం ఇరవై నాలుగు గంటల దీక్షలో కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు యత్నం బలవంతంగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలింపు సొమ్మసిల్లి పడిపోయిన కేంద్ర మంత్రి రా పార్టీ కార్యాలయంలో దీక్ష కొనసాగింపు నేడు రాష్ట్ర నిరసన ప్రదర్శనలు పాలెడు చూసాం కదండి కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపితేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్తున్నాను సొమ్మసిల్లి పడిపోయిన పిక్ కేసారండి దీక్ష శిబిరం నుండి మంత్రి కిషన్ రెడ్డి బలవంతంగా తీసుకెళ్తున్నారు ఇక్కడ సొమ్మసిల్లి పడిపోయినట్టుగా ఫోటో కూడా వేశారు పార్లమెంటు వజ్రోత్సవాలపై ప్రత్యేక చర్చ జరగబోతుంది భోపాల్లోనే తొలిసభ అంటండి కాశ్మీర్లో ఉగ్ర గాతకం భద్ర భద్రతా దళాలపైకి ముష్కరుల కాల్పులు అమరులైన ఆర్మీ కర్నల్ మేజర్ డీఎస్పి అంటండి కాశ్మీర్ ఉగ్ర కాశ్మీర్లో ఘాతకం జరిగిందనమాట కాల్పులు జరిపారు సో ఇద్దరు చనిపోవడం జరిగింది మేజర్ అని డీఎస్పి బగ్గుమన్న ఐటీ ఉద్యోగులంది చంద్రబాబు అరెస్టుపై విడుదల చేయాలనే నినాదాలతో దద్దరిల్లిన ఐటీ క్షేత్రం హైదరాబాద్లోని నానక్రామ్ గూడ విప్రోకూడల్లో ధర్నా బాబుతోనే మేమంటూ ప్రక ప్లకార్డుల ప్రదర్శన చూడండి దేశంలోనే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చేసి నిరసన చేయటం అనేది దేశంలోనే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు సో బ్రా బాబుని విడుదల చేయాలి సో బాబుతోనే మేము ఉంటామంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన చేయటం జరిగింది సో ఇప్పటి మనం స్టూడెంట్స్ కానీ రైతులు కానీ అన్ని రకాల ప్రజలు కానీ మనం ధర్నాలు చేయడం చూస్తాం కానీ ఐటీ ఎంప్లాయీస్ ఐటీ ఎంప్లాయీస్ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం ఎందుకంటే హైదరాబాదే కాదు ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ సెక్టార్ని సాఫ్ట్వేర్ రంగాన్ని హైటెక్ సిటీని మొత్తం కూడా డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు అన్న విషయం మన అందరికీ తెలుసు అలాంటి చంద్రబాబు నాయుడు జైల్లో ఉండటం వల్ల ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ రోడ్లపైకి వచ్చేసి ఫ్లకార్డులు పట్టుకొని ధర్నా చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వస్తే సామాన్యుల గోడు సొసైటీ గూడంటండి అనుమతులు లేకుండా వివాదాస్పద స్థలాల్లో బహుళ అంతస్తుల నిర్మాలు తక్కువ ధరైనటు డెవలపర్ల వల గురుకుల ట్రస్ట్ భూముల్లో చద చదరపాడుగు ఆరు వేలేని అంటండి అయ్యప్ప సర్వే ఆఫ్ ఇండియా భాగ్యనగర్ సొసైటీలో రెండు వందలకు పైగా అంట మూడు నాలుగు నెలల్లోనే పోటీ పట్టణ జీహెచ్ఎంసీ అధికార పార్టీ నేతల దన్ను సో ప్లాట్ కొనుగోలు చేసి మోసపోతున్న ప్రజలు చూడండి ఇక్కడ అనుమతులు లేకుండా వివాదమైనటువంటి స్థలాల్లోనే అక్రమంగా ఇల్లులు కట్టేసి అతి త్వరగా కంప్లీట్ చేసేసేసి తక్కువ రేట్లని మభ్యపెట్టి ప్రజలకు అమ్ముతున్నారు సో ప్రభుత్వాలు ఏం పట్టించుకోవట్లేదని ఇక్కడ వాపోతున్నారు ఒత్తిడి చేయొద్దు కస్టడీ పిటిషన్పై చంద్రబాబును పద్దెనిమిది దాకా కౌంటర్ అడగొద్దు సో పద్దెనిమిదో తారీఖు వరకు కూడా చంద్రబాబుని కస్టడీ పిటిషన్పై అడగొద్దు అని చెప్పేసి కౌంటర్స్ అడగొద్దు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది ఏసీబీ కోర్టుకు ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందండి ఏసీ ఏసీబీ కోర్టుకు హై ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం జరిగింది డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాడు విచారణ పంతొమ్మిదికి వాయిదా ఇచ్చారండి పంతొమ్మిది వరకు వాయిదా పద్దెనిమిది వరకు కౌంటర్ ఏమి అడగొద్దు పంతొమ్మిదికి వాయిదా ఇచ్చామని సో ఇందాక చూసాం కదండీ మేమంతా బాబు వెంటే ఇక్కడ ఫ్లకార్డులు కట్టుకొని ఐటీ ఉద్యోగులందరూ ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది కులగణనకు ఇండియా జై సామాజిక న్యాయం బాటలో విపక్ష కూటమి భోపాల్లో తొలి సభ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులపై పోటీకి ఉమ్మడి అభ్యర్థులు పార్టీల మధ్య సీట్ల పంపకంపై వీలైనంత త్వరగా కసరత్తు పూర్తి కూటమి సమన్వయ కమిటీ తొలి సమావేశంలో నిర్ణయాలు సో కులగణనకు ఇండియా జై అండి ఇందాక ఫస్ట్ పేపర్లో కూడా చూసాం కదా ప్రత్యేక సమావేశాల్లో పీఓకేపై తీర్మా తీర్మానం అండి ఇందాక కూడా చూసాము డెబ్బై ఐదు లక్షల ఉజ్వల గ్యాస్ కలెక్షన్స్ సో గ్యాస్ కలెక్షన్ లేని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అప్రూవర్గా అరుణ్ పిల్లయి ఇది కూడా చూస్తాము కదండి అప్రూవర్గా అరుణ్ పిల్లయి మారిపోయారు యువతపై కేసీఆర్ కక్ష సాధింపండి ఇందాక ఇది కూడా చూస్తాం మనము సో కిషన్ రెడ్డి యువతపై కేసీఆర్ కక్ష సాధిస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం వెళ్తేనే సో రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పేసి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది కిషన్ రెడ్డిని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇక్కడ చూసుకుంటే విద్యార్థులనే కొట్టిస్తారా కాకతీయ విద్యార్థి జేఏసీ దీక్షలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి వారి త్యాగాలతోనే కేసీఆర్కు సీఎం కుర్చి విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని వర్షి వర్షీటీల నిర్వీర్యం పల్లాకు బంట్రోతిగా పనిచేస్తున్న కేయువిసి భారత వి బాధిత విద్యార్థులకు అండగా ఉంటాం కేటీఆర్ది అజ్ఞానమా అవకాశవాదమా కేవీపీతో నాకు సంబంధం ఉండగలరా ఆయనతో నీ తండ్రి భేటీలను త్వరలో వెల్లడిస్తా వంద రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం కౌలు రైతుల తలత తలరాత మారుస్తాం రేవంత్ రెడ్డి ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నానండి విద్యార్థుల వల్లే రాష్ట్రం వచ్చింది విద్యార్థుల వల్లే రాష్ట్రం వచ్చిందని చెప్పి వ్యాఖ్యానిస్తున్నాడు అలా విద్యార్థులు దీక్షలు చేసి పోరాటాలు చేసి యూనివర్సిటీలో ఆత్మహత్య దాడులు చేసుకొని సో రాష్ట్రాన్ని తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రం అలాంటి విద్యార్థులు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారని విద్యార్థులపై దాడులు చేస్తున్నారని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది సో మా ప్రభుత్వం వస్తే రైతుల తలరాత మారుస్తాం విద్యార్థులు భవిష్యత్తును తీర్చిదిద్దామని చెప్తున్నారు సో అది ఎంతవరకు జరుగుతుందనేది అనేది చూడాలి లిబియా వరదల్లో మృతులు అంటండి డెగ్నా నగర సమీపంలో సామూహిక భవనాలు కూలేసేసి విద్యార్థి ఆరు వేల ఐదు అండి ఆరు వేల ఐదు వందల మందికి పైగా గల్లంతైపోయారు రుణగ్రహీతలకు శుభవార్త రుణం పూర్తిగా చెల్లించాక ముప్పై రోజుల్లో ఆస్తిపత్రాలు తిరిగి ఇచ్చేయాల్సిందే లేకుంటే రుణగ్రహీతలకు రోజుకు ఐదు వేల చొప్పున పరిహారం చెల్లించాలి బ్యాంకులు ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ ఆదేశం సో మనం ఎక్కడన్నా బ్యాంకులు ఎక్కడైనా ఉన్నట్టయితే వెంటనే చెల్లించాలి క్ల క్లియర్ అయిన వెంటనే మనకి ఆస్తి పత్రాలకైనా అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది లేట్ చేసినట్టయితే సో రోజుకి ఐదు వేల చొప్పున ఇక్కడ చూడొచ్చండి ఇచ్చడికి రోజుకు ఐదు వేల చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ నోటీసులు ఇచ్చింది కేసులపై మీడియా విచారణలా అంట క్రిమినల్ కేసుల్లో పోలీసులు ప్రెస్ బ్రింగ్పై సమగ్ర మార్గదర్శకాలు రూపొందించండి కేంద్రం హోంశాఖకు సుప్రీం మూడు నెలల గడువు సో కేసులపై మీడియా విచారణలు ఉన్నాయంటే సో కేంద్ర హోంశాఖకు సుప్రీం మూడు నెలల గడువు అయితే విధించడం జరిగిందండి ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి పేపర్ న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి టీవీ ఫార్టీ ఫైవ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మేము ముందుకు తీసుకొస్తాం